మజాక్ ఆడుతున్నా? నువ్వు నేను ఇక్కడ ఉన్నా ఎట్లా పోతారే? సమ్మర్ హాలిడేస్, సమ్మర్ హాలిడేస్ ఒకరోజు పోనీకేనా? అవసరం లేదు. ఏయ్ ఉంటావా పోతావా? ఏ నీ కథ, పోతా. టైం వచ్చేసి 10 అవుతుంది నైట్. మమ్మీ వీళ్ళిద్దరిని మిస్ అవుతున్నా అని చెప్పేసి వచ్చింది ఈ టైంకి. ఇక ఈ పొట్లం పట్టుకొని వీళ్ళిద్దరిని కలవడానికి వచ్చింది. రేయ్ హలో, ఇక్కడ ఇక్కడ మనుషులు ఉంటాయి, అక్కడ ఎందుకు పోతున్నావు? దాదా హవీష్, ఇగో అమ్మ ఏమేమో తెచ్చి నీకోసం, చూసినావా? అగో ఏమేమో తీసుకొచ్చిందంట నీకోసము. మా రియాజ్ గారు ఏమో మా అమ్మని పట్టుకొని వదులుతూనే లేడు. రియు, రియాజ్, రియు ముఖం చూడరా, అలిగినావా? రియు అగో ఏంది చిన్న అన్న, సైకిల్ తెచ్చిందా? వావ్, ఇంకేం తీసుకొచ్చింది చూడు, టాయ్ తీసుకొచ్చిందా చూడు, ఏమేమి ఉందో బ్యాగ్లో. అగో ఇంత పెద్ద బ్యాగ్ పట్టుకొని వచ్చింది అమ్మమ్మ చూడు, ఏమేమి ఉంది చూడు. ఏం నాన్న, ఏంద్రా అది? ఏమో చాక్లెట్ పట్టుకొని వచ్చింది. నెక్స్ట్ అమ్మ తీసుకొచ్చిందా? సో వాడు మా మమ్మీని అమ్మ అంటాడు. వావ్, జెమ్స్, అన్ని జంక్ ఫుడ్ తీసుకొస్తుంది మా అమ్మ. ఇంకా నెక్స్ట్ ఏరు, ఇంకొక జెమ్సా? ఎన్ని జెమ్స్లు కావాలి నాన్న నీకోసము? ఓకే నెక్స్ట్ బాల్. ఓకే నెక్స్ట్ ఏం తెచ్చింది? ఏంది, నాకేం తెలుసు ఏందని ఉల్టా నన్ను అడుగు. వావ్, కేక్ కూడా తీసుకొచ్చిందా? వావ్, మనకి ఇష్టమైన కప్ కేక్స్. లాలానా? లాలా కూడా ఉందా? ఓకే ఇంకేముంది చూడు జల్దీ, అది ఆలదు లాలా. చిక్కి, అక్కడనే హాఫ్ దిన్ వచ్చినవరా నువ్వు? అది పర్సు, అమ్మ పర్సు పెట్టేసి. నెక్స్ట్ వావ్, కేక్, బనానా కేక్ నీకోసం, నీకు ఇష్టం కదా. ఆగి, ఇప్పుడు తినేది లేదు, అక్కడ పెట్టు, ఇప్పటికి ఇన్ని సామాన్లు అయినాయి. ఏంది మొత్తం ఎట్లా పడే, ఏంది అది? బ్రెడ్ బ్రెడ్ కూడా అన్నా? మమ్మీ ఆడు బ్రెడ్ తింటాడా అనే? తినాలా? పెట్టు, పక్కన పెట్టు. నెక్స్ట్ సైకిల్ కూడా తెచ్చిందా? ఓకే 1 2 1 సైకిల్ 2 సైకిల్ 2 సైకిల్స్. నెక్స్ట్ అయిపోయిందా, ఇంకేమైనా ఉందా? ఉంది కదరా, చిప్స్, కేక్, ఇదేందో టూటీ ఫ్రూటీ, అక్కడ కప్ కేక్స్, ఇక్కడ చిప్స్, ఇక్కడ బ్రెడ్, అక్కడ 2 సైకిళ్ళు, ఇక్కడ జేమ్స్, అక్కడ చిక్కి, అక్కడ టూటీ ఫ్రూటీలు. ఇన్ని గణం నీ ఒక్కనికైనా ఆవిష్ ఇవన్నీ? చోట కూడా ఆ చోటక? ఓకే, ఆడేమో మా అమ్మని పట్టుకొని వదులుతూనే లేడు. రియాజ్, రియు ఇక్కడ చూడరా, ఏమైందిరా పండుకోలే? ఏమో ఆలోచిస్తున్నాడు, పట్టుకోండి గట్టిగా. చోటకి జెమ్స్ కావాలనా? ఓకే రియు ఇక్కడ చూడు, రియాజ్ చూస్తూనే లేడు అసలు, మా అమ్మని పట్టుకొని వదులుతూనే లేడు. ఏంది అన్నక జెమ్స్? సరే, సో ఇన్ని గన్నం తీసుకొచ్చింది మా అమ్మ ఇంటికి. జంక్ ఫుడ్ అనికి ఇష్టం అని చెప్పేసి. హలో, అన్నం కలిపి పెట్టిన, అన్నం తిను, దాని తర్వాత అది తిను. ఓకే అను, వినయ్ మమ్మీ తీసుకెళ్ళిపోతుందంట విష్ణు ఇంటికి, మా మమ్మీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోతుందంట విష్ణు. ఏడికి వెళ్తావు? అమ్మమ్మ గిమ్మమ్మ లేరు, ఏడికి వెళ్ళేద్దా, డాడీ దగ్గర.
డాడనా మమ్మానా ఏడికి అత్తమ్మా మీ ఇంటికి ఏం లేరు సమ్మర్ హాలిడేస్ అని చెప్పేసి తీసుకోవద్దు ఏ ఉండనివ్వు నే వండే అసలు హరియాన్స్ గాడేమో అప్పటి నుంచి గమ్ముల కంచి అక్కడ రానంటే వదిలేవి తెరసేపు వదిలేచ్చు కదా ఎందుకు అట్లా చేస్తున్నావు అక్కడనే చూస్తుండు లేరు అవి పోతావు అమ్మమ్మతో రాత్రి పూత ఎవరి దగ్గర పడుకుంటున్నా డాడీ దగ్గర పడుకోవా అవిష్ అమ్మమ్మ తీసుకుపోతుంది అంట పోతావా ఏడిపోయలేరు పోతావా మజాక్ ఆడుతున్నా నువ్వు నేను ఇక్కడ ఉన్నాక ఎట్లా పోతారే సమ్మర్ హాలిడేస్ సమ్మర్ హాలిడేస్ ఒక రోజు ఉనికి అవసరం లేదు ఏయ్ ఉంటావా పోతావా ఏ నీ కథ పోతా రియాన్స్ గారు నోరు అంటే ఆడు కూడా అంటారు పోతా అని మళ్ళీ పోతు అమ్మమ్మ ఇంబడి పోతు ఓకేనా చెప్పు అమ్మమ్మ అమ్మమ్మ నువ్వు వెళ్ళిపో అమ్మమ్మ ఇక్కడ ఇక్కడ ఉంటాను చెప్పేశాడు ఇన్ని రోజులు ప్రేమ చూపెట్టిన ఆయన కానీ నువ్వు అమ్మమ్మ అంటే అదే మామ నడుపోదాం ఇట్లానే వెళ్ళిపోతారు వీళ్ళు విని వెళ్ళిపోతుర్రు నేను ఇంటికి పోయి మరీ తీసుకొస్తాను అవీష్ ఇక్కడ ఉన్నారా వెళ్ళిపోయినావు బయట నువ్వు దిగవా నాన్నయ్యగా చోట దిగవా అవి అవి దా 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 అవి బాయ్ ఏంరా రవి ఇక్కడా దావి పైకి వెళ్దాందా అత్తమ్మ అత్తమ్మ వద్దు అత్తమ్మ ఆడు ఏముందని అంత సీన్ లేరు పంపించు ఇంపించు ఏం లేరు ఒక రోజు ఉంటే అరే అలవాటు అయిపోతారు ఇక మేము ఉండలేము అత్తమ్మ పరిస్థితి నీ కూతుర్ని తీసుకెళ్ళిపో కానీ నాకు నా కొడుకుని తీసుకెళ్ళకు తాజేశ్వరుడు ఏడ్చుడాడు ఏడుస్తాడు అవిదా మనం పైకి వెళ్దాందా వద్దు నాన్న ఇక్కడ చూసా పట్టుకోండి ఆ ఏడుస్తాడు ఓ ఇన్ తీసుకో ఇన్ తీసుకో ఇన్ తీసుకో ఫస్ట్ ఇన్ తీసుకో తీసుకో తల్లి ఆటోడు మన అనుకోగలడు ఓ అత్తమ్మా నువ్వు నువ్వు మరీ టూ మచ్ చేస్తున్నావు ఇక్కడ అవి ఏ మళ్ళీ పోదాం మళ్ళీ పోదాం మనం మళ్ళీ పోదాం ఏడుస్తుండు పోనీ 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 ఒక రోజు
అర్జునే ఇడ్లీ నువ్వు నాటకాలు ఎవరు ఎత్తున్నారు మాకు.